పొగ త్రాగడం, మద్యం సేవించడం మరియు జియో వాడకం ఆరోగ్యానికి హానికరం. ఎంతగానో ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి నిరుత్సాహపడి అలసిపోయి డబ్బు కోసం దేనికైనా తెగించిన ముగ్గురి నిరుద్యోగుల జీవిత కథ. చా ఇంకా నా జాబ్స్ రావురా, ఏంట్రా ఇదో జీవితం. చీ ఎలారా, మనం లక్ష పెట్టి చదివింది ముష్టి 6000 జీతానికేనా? ముష్టి 6000 ఏంట్రా, కొడితే లెఫ్ట్ సెట్ అయిపో. మీరంటే కష్టపడాల్సిన అవసరం లేదురా, కానీ నాకు ఈ పొజిషన్లో తప్పకుండా జాబ్ కావాలరా, ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలరా. ఓకేరా, ట్రై చేద్దాంరా. మొత్తం డీలింగ్ జానీ బాయ్ చేస్తున్నాడా? నన్ను తొందరగా వచ్చేసాను వచ్చేసి. అరే ఓ బేటా, దాదాగిరి చేయాలంటే నేను నేను లేనిదే నువ్వు దాదాగిరి చేయలేవు. ఏంట్రా ల్యాండ్ విషయంలో మొత్తం నువ్వే మాట్లాడుకుంటావా? చెప్పు, చెయ్యగలుగుతావా? నా ఈ రోజులు నీ చేతి కిందన్నది చాలు, కంపరం ఎక్కిపోతుంది. నేను కాదురా, నా వల్లనే నువ్వు. ఇక రెస్ట్ తీసుకో, బాయ్. అన్నా ఇడు మన ఏరియా లేకరన్నా, మన ప్రతి దందాకు వడ్డొస్తున్న నా పని ఏసి పడేయాలన్నా. ఇప్పుడు ఒకని చంప, ఇంకొకని చంపేదాం పదా. హలో, ఎవరు మీరు? ఇంతకెవరు మీరు? అరే చిన్న, పరిచయాలు అవసరం లేదు, ఒక డీల్ ఇస్తున్నా. ఒకరిని కిడ్నాప్ చేయాలి, అతన్ని కిడ్నాప్ చేస్తే నీకు 25 లక్షలు ఇస్తా. ఒక 2 మినిట్స్ కాల్ చేస్తా. హలో, మాకు డీలోకే. ఎక్కడ ఎవరు కిడ్నాప్ చేయాలి? ఇంటికి ఒక పార్సల్ వస్తుంది, అందులో ఫోటో, ఫస్ట్ పేమెంట్ ఉంటుంది. పని 1 డేలో కంప్లీట్ అవ్వాలి. డీలోకేనా? ఓకే ఓకే ఓకే. అమ్మా డీలోకేరా? ఎస్. వచ్చారు చూడు సార్, పోస్ట్ వచ్చేసా. పోస్ట్ వచ్చిందిరా. ఎవర్రా? రే కిడ్నాప్ చేసే ఫోటో అనుకుంటారా? వీన్నే మనం కిడ్నాప్ చేయాల్సింది.
అరే ఇప్పుడు వస్తున్నాడు పదరా కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ నా వల్ల కాదురా నాకు భయం. మీరు కిడ్నాప్ చేసి నాకు తర్వాత ఫోన్ చేయండి వచ్చేస్తాను. ఓకేరా బాయ్. సాధు వాడే వాడే ఫాలో చేయి. ఓకే సార్. బాయ్ నువ్వు పంపిన ఫోటో బాయ్. సుభాష్ రా పేమెంట్ ఇవ్వాలా? ఇవ్వ మరి, ఇవ్వకుండా పోతా అనుకున్నావా? ఇవ్వాల్సిందే తమ్ముడు. ఇవో పేమెంట్ వాళ్ళకి ఇచ్చేయి. ఏ సక్సెస్ మామా సక్సెస్ రా. మన కష్టాలు తీరంటేరా, ఫుల్ హ్యాపీ క్యాషీరా. అవునరా, మన కష్టాలు తీరడానికి కారణమైన ఆ మహాభావన్ ఫోటో ఒకసారి చూపించు. వీడేరా? అరే వీడు మా బ్రదర్ రా. అవునా? తీసుకోదాం. అన్నా ఏంట్రా మళ్ళీ వచ్చారు? మన తీసుకో వర్ నా ఫ్రెండ్ బ్రదర్. అందుకే కదరా మిమ్మల్ని చేయమన్నాను. మా బ్రదర్ ఏం చేశాడు సార్? డీలింగ్ ఇచ్చాక ఇక మాటలు లేవు, చంపేయడమే. గొడవలేంట్రా అసలు? ఈ నీచమైన డబ్బు కోసం ఆరా ఈ వ్యామోహం? ఇన్ని రోజులు చెమటోడ్చి పైసా పైసా కూడబెట్టి మన కుటుంబాన్ని పోషించిన నాన్నకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందిరా. తప్పు చేశారా రామ్? తప్పు చేశాం రా, మన వాళ్ళకి చేసేరా. తప్పురా, ఈ డబ్బు కోసం ఆరా అన్నని చంపుకున్నారా? వద్దురా, ఆపేదాం రా, ఆపేదాం. ఈ మా లఘు చిత్రం. డబ్బు మనిషిని ఎలాగైనా మారుస్తుంది, అలా అని డబ్బుకు బానిస కాకూడదు. మనం కష్టపడి సంపాదించిన ప్రతి నోటు మనదై ఉండాలి, అప్పుడే కదా లైఫ్ హ్యాపీగా ఉంటుంది.